మీరు యాక్సిడెంటల్ గా బీసీ ఉద్యమకారుడు అయ్యారా? బీసీ ఉద్యమకారుడు కావాలనే తయారయ్యారా? బీసీ ఉద్యమాలు అంటే సమాజంలో దోపిడి, పీడన, వివచ్చ, అసమానతలు, అవమానాలు భరించే సామాజికంగా ఉన్నటువంటి కులాలు చాలా ఉన్నాయి. వీళ్ళకి సమాజంలో గౌరవం లేదు, చదువుకునే అవకాశం లేదు, ఉద్యోగాలలో అవకాశాలు వస్తలేవు. మొదటి దశ ఉద్యమాలన్నీ కూడా 86 వరకు, నేను 73లో నా ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే కలెక్టరేట్ మీద డీడీ ఆఫీస్కు తాళాలేసినో అప్పటి నుంచే లీడర్షిప్లో నాకు తిరుగులేని స్థానం వచ్చేసింది. నా నాయకత్వము, ధైర్య సాహసాలు, ఆఫీసర్లను బెదిరించే తీరు, అవన్నీ చూసి చిన్నగా ఉన్న అప్పుడు అందరూ స్పోర్ట్స్ మెన్లు ఆరు అడుగులు ఎత్తి ఉన్నారు. ఒక్కొక్కరు 6, 6, 6.2, 6.4 ఉన్నారు, అజానుభావులు ఉండి అందరూ. అయినా నానా నేను చిన్న పిల్లగాని, వాళ్ళ ముంగట వాళ్ళందరినీ వెంటేసుకుపోయేవాడిని. ఎవరైనా ఆటో ఆపమంటే కూడా ఆపకొని వాళ్ళని చూసి వీళ్ళతోటి వాళ్ళ ఆటో బిల్లు ఇస్తారో లేదో అంత పైన ఉండేదంతా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే మా నాయన ఒక పెద్ద భూస్వామి, 300 ఎకరాలు అంటే 4 గ్రామాలలో భూమి ఆయన, మోమిన్పేట, రాళ్ళగూడపల్లి, సైదాపూర్, జాజిపూర్, మల్కాపూర్. అయితే మా నాయనకు నేను మా అమ్మ 3వ భార్య, మొదటి భార్య చనిపోయింది, తర్వాత 2వ భార్య ఉంటే ఆమెకు పిల్లలు కాలేదు. అయినా మా నాయన నిజాం కాలేజీలో బహుభార్యతత్వం అనేది చట్టబద్ధమైనటువంటిది. ఆ రోజుల్లో ఆయన 1925 నుంచి 1960 వరకు కూడా సమాంతర ప్రభుత్వం నడిపినటువంటి ధైర్యశాలి, 140 గ్రామాలకు ఎక్సైజ్ కాంట్రాక్ట్లు ఉండే, అదేవిధంగా 300 ఎకరాల భూమి ఆయనకు తిరిగలేదు. ఆయననే పోలీస్ పటేల్ గ్రామానికి మాలి పటేల్ నన్ను అల్లారముద్దుగా వెంచుండు. ఆ రోజుల్లో స్కూల్ లేవు. భూస్వామి కొడుకు బీసీ నేత ఎలా అయ్యాడు అంటే, భూస్వామి కొడుకు భూస్వామి బీసీ, భూస్వామి భూస్వామి ఆయన 300-400 ఎకరాలకి ఆసామి, ఆయన కింద 100 మంది పనిచేసేవాళ్ళు. అవును, నేను అసలు భూస్వామిగానే పెరిగా. మీకు ఉద్యమ లక్షణాలు అప్పుడే చిన్నప్పటి నుంచి? నేను చిన్నప్పుడే ఆడుకునేటప్పుడే నా ఎంబడి 50 మంది ఉంటారు చుట్టూ. ఆటల మీద పుట్టగానే పరిమళించింది, ఆటల మీద ఎక్కువ పిచ్చి నాకు. ఆడుకోవడం, తిండికి కూడా పోకపోతే బలవంతం ఎత్తుకొని పోతుంది. ఆట ఆట, పొద్దున్న లేచి నుంచి రాత్రి దాకా ఆటలే. 4, 5 చదివాను, ఇంకా అక్కడ 2 ఉన్నాయి. ఆ తర్వాత 6, 7 టేకులపల్లి చదివాను, 8, 9, 10 మోహినిపేటలో చదివించాను. రోజు వాకి పోయి వస్తుంటే ఆ విధంగా నా చదువు అయిపోయింది. నాయన చనిపోవడంతో కొద్దిగా ఇబ్బందులు పడ్డా. డిగ్రీలోకి వచ్చినాక డిగ్రీ సంగారెడ్డిలోనే లీడర్షిప్ స్టార్ట్ చేసిన. డిగ్రీకి వచ్చినాక వికారాబాద్లో నాకు ఆ రోజు హాస్టల్లో మంచి భోజనం లేదు. వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే మెస్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు 15 రోజులకే సరిపోయాయి. 50 రూపాయలు ఇస్తారు అప్పుడు, 50 రూపాయలు మంచి క్వాలిటీ భోజనం పెట్టాలి. 15 డేస్కే సరిపోతే 15 డేస్ పిల్లలకు డైట్ ఛార్జ్ ఉండేది కాదు. అప్పుడు హైదరాబాద్కు ఉద్యమాలకు వచ్చారు నేను, వాళ్ళందరినీ తీసుకొని. దాంతో అక్కడ అంకురార్పణ జరిగింది.